తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం. అదే మార్గం తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమని మనం కక్ష సాధింపు చర్యగా పోతున్నామని ప్రజలు భావిస్తే వీళ్ళిద్దరికి వ్యత్యాసం లేదనే పరిస్థితి వస్తుంది. అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను 95 సీఎంగా పనిచేస్తానని. 95 సీఎంగా పనిచేసినప్పుడు ఇక్కడ నా ముందర కనపడేవాళ్ళు ఒక రామకృష్ణ ఒకటే కనపడుస్తున్నాడు. ఇక్కడ వాళ్ళు ఎవరున్నారు తెలియదు అప్పట్లో పార్టీలో. బొచ్చయ్య ఉన్నాడు, సత్యనారాయణమూర్తి ఉన్నాడు, రామకృష్ణుడు ఉన్నాడు, అదే మరి రామ్మోహన్ ఉన్నాడు, నరేంద్ర, అదే మరిగా శ్రీనివాసరావు, వీళ్ళు కొంతమంది ఒక 10 మంది ఉంటారు ఇక్కడ. అంటే మామూలుగా మనకు జరిగే పరిణామాలు మీరు చూసినప్పుడు ఒక పార్టీ జర్నీలో తెలుగుదేశం పార్టీకి కొన్ని కుటుంబాలు అంకితమైనాయి. ఇంత పాపులేషన్ అని కొన్ని చదువుకున్న వాళ్ళు కానీ కొంతమంది అడిషనల్గా వస్తూ ఉంటారు. కానీ కంటిన్యూస్ ప్రాసెస్లో ఉండే వాళ్ళు ఉంటున్నాం. వాళ్ళ కుటుంబంలో ఉండేవాడు మళ్ళా పార్టీలో పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. చనిపోయినప్పుడు కొంతమంది భయపడతారనుకుంటే కూడా భయపడకుండా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. అందుకని ఇవన్నీ కూడా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ మనం అందరం కూడా ఒక సంఘటిత శక్తిగా లేకపోతే ఒక కొహిషన్తో పనిచేస్తే తప్ప ప్రజల ఎక్స్పెక్టేషన్స్ని మనం ఫుల్ఫిల్ చేయలేం. అదే సమయంలో మీరు కానీ నేను కానీ కొంచెం క్రమశిక్షణ ఆలోచన విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఇంట్లో ఉండి మీ ఆలోచనలు అమలు చేస్తే ఏం బాధ ఉండదు. ఈరోజు ఏ పరిస్థితి ఉంటుందంటే లాస్ట్ మైల్లో ఉండే గవర్నమెంట్లో ఒక చిన్న ఉద్యోగి తప్పు చేస్తే సీఎం మీద పడుతుంది. అదే మాదిరిగా ఎన్డీఏలో ఉండే ఏ కార్యకర్త తప్పు చేసినా అది చీఫ్ మినిస్టర్ పడుతుంది, ఇటు పార్టీకి ఇటు గవర్నమెంట్కి. అంటే ఈ విషయం మీరు ఒక్క విషయం మీరు చూస్తే ఒక వ్యక్తి తిట్టినా కూడా లేకుంటే మీ ప్రవర్తన కూడా పార్టీకి నష్టం జరుగుతుంది. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండూ ఉంటాయి. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి గుర్తుపెట్టుకుంటూనే నేను మధ్యాహ్నం కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. మాట్లాడి నేను 95లో నేను చాలాసార్లు చెప్పాను, 95లో నేను సీఎం అయినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళాం అదే సమయంలో ప్రజలు కూడా అదే మరిగా ఆశీర్వదించారు. మనం ఫైనల్గా ఒకటి చెప్తున్నా మీకు, ఎవరైనా సరే సక్సెస్ చూడండి, ఒక రాజకీయ నాయకుల్లో ఎవరైనా సరే ఏ స్థాయి అయినా సరే మనము ప్రవర్తించిన విధానం వల్లనే తిరిగి మన ఎలక్షన్ కానీ మనకు వచ్చే మెజారిటీ కానీ డిపెండ్ అవుతుంది. సింపుల్, దీనికి పెద్ద ఫార్ములా లేవు, దీన్ని ఇచ్చేయాల్సిన పని లేదు. నేను అందుకనే మొన్న ఎన్నికల్లో చూసినప్పుడు నాకే కొన్ని షాకింగ్ రిజల్ట్స్ కూడా వచ్చే పరిస్థితి సర్వేలు చేస్తే.